హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి, ఆలూ చీలా. ఆలూ దోశలండి, ఆలూతో దోశల. కర్రీ తెలుసు, ఫ్రై తెలుసు, పులుసు ఇలాంటివి తెలుసు, కానీ దోశలు ఏంటమ్మా అనుకుంటున్నారా? బెగమ్ ఫుడ్ ఫెస్ట్తో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందామా. రెండు పొటాటోస్ తీసుకున్నానండి, పీల్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గ్రేటర్ సహాయంతో తురుముకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా తురుముకున్న దాంట్లో 1/4 టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఇలా గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న మిక్స్చర్ కొంచెం వేసుకొని ఒక చిన్న చపాతీలాగా అరేంజ్ చేసుకోవాలండి. ప్యాన్ కేక్ అంటారు కదా అలాగా. ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఎంత పాసిబుల్ అయితే అంత పలచగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కాలిపోయిద్ది, కానీ మనకి కుక్ అవ్వదు దోశ అనేది. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ అయిద్దండి. 10 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని అటువైపు కూడా సేమ్ కాల్చుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, దీన్ని టమాటో సాస్తో తింటుంటే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది చాలా స్పైసీగా ఉంటుందండి, సో టమాటో సాస్తోనే తినండి, ఫ్లేవర్ బ్యాలెన్స్ అయ్యింది అనమాట. చట్నీస్ అవి అంటే మళ్ళీ స్పైసీనెస్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి అయితే బాగా నచ్చింది, పొటాటోస్ తింటే పిల్లలు లావు కూడా అవుతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.